నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. స్కిల్ స్కామ్ లో కేస్ బెయిల్ లో కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులోని చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉంటారు. ఇదే విషయానికి సంబంధించి విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర చెప్పండి, ప్రస్తుతం వాదనలు ఏ టైంకి జరిగే అవకాశం ఉంది, అలాగే ప్రధానంగా ఎలాంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది? చంద్రబాబుకు సంబంధించి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు లో కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా దాదాపు 36 రోజుల పాటు కూడా ప్రస్తుతానికి రిమాండ్ లో ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పక్కన క్రాష్ పిటిషన్, మరో పక్కన బెయిల్ పిటిషన్లు కూడా ఒక పక్కన అయితే దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఒక పక్కన ఏసీబీ కోర్టు లో, విజయవాడ ఏసీబీ కోర్టు లో వచ్చేసి చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో కూడా ఒక పక్కన ఏపీ హైకోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏపీ హైకోర్టులో అయితే ఈ రోజు వాదన జరిగే పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటా ఉంటే ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 17A సెక్షన్ అయితేనేమి, దీని ద్వారా కూడా ఒక పక్కన ఎవరైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ అనుమతి తీసుకోకుండా కూడా అరెస్ట్ చేశారనేసి ఒక పక్కన వాదించడం జరుగుతుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏవైతే కేబినెట్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారో ఆ కేబినెట్ నిర్ణయాల మేరకు కూడా పూర్తి స్థాయిలో 2015 ప్రహార సమయంలో కూడా దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నిధులు పూర్తి స్థాయిలో కూడా బడ్జెట్ లో ఆమోదించిన తర్వాతనే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. కావున దీనికి సంబంధించి ఒక పక్కన కేసులకి సంబంధించి కూడా ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి బెయిల్ అయినా కానీ షరతులతో కూడా కూడిన బెయిల్ అయినా కానీ ఇవ్వాలనేసి హైకోర్టులో చంద్రబాబు తరపున న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాదన ఉంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సిఐడిని కూడా ఒక పక్కన పిటిషన్ దాఖలు చేయమని హైకోర్టు కోసం పెట్టు, హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బెయిల్ కూడా పూర్తి స్థాయిలో కూడా సాక్షులు కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రలోభ చేసే అవకాశం కూడా ఉందన్నట్లు కూడా ఒక వాదించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దాకా కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా దీనికి సంబంధించి అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ తర్వాత దాదాపు 2000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితేనేమి అన్ని అయితేనేవి. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించిన ఏవైతే సంతకాలు పెట్టారో దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఆధారాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ రాఘవేంద్ర.